అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా అగ్రిగోల్డ్ బాధితులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ స్టేట్ కమిటీ మెంబర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో లాగా ఇక్కడ కూడా 20,000 రూపాయలు ఉన్న వారికి వెంటనే ప్రభుత్వమే చెల్లించాలని ఆమె కోరారు. లేదంటే దఫల వారీగా ఉద్యోగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగం మల్లేశం, ఆకుల వెంకటేశ్వర్లు, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన బాధల్ని కూడా అర్థం చేసుకుని ఆడపిల్లలు ఇంట్ల నుంచి బయటకు వచ్చి ఒక రూపాయి సంపాదించుకొని భార్య పిల్లల్ని సాదుకుందామని చెప్పేసానని అగ్రిగోల్డ్ లోకి వచ్చి చేరడం జరిగింది. ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు, చనిపోతున్నారు. వాళ్ళ ఇండ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తుంటే తట్టుకోలేక విషం తాగి చనిపోతున్నారు. ఇంట్లో భర్తలు వేదనలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు జరగకుండా ఆపాలనంటే మన సీఎం కేసీఆర్ గారు మా బాధలను అన్నింటినీ అర్థం చేసుకుని మా అగ్రిగోల్డ్ డబ్బులు మాకు ఇప్పిస్తే అని కోరుకుంటున్నాను. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే వాళ్ళు ఏదైతే ఆ యొక్క సంస్థ లోపల జమ చేసినటువంటి డబ్బులను తిరిగి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి బాధితులు ఏజెంట్లు అంతా కూడా సంయుక్తంగా ఒక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క ఆవేదనను, ఆక్రోశాన్ని, బాధను ఈ ప్రభుత్వానికి తెలియడం కోసం పునుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందట ఈ యొక్క నిరసన ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని ఒక పరిధి వరకు తిరిగి డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మన తెలంగాణ బిడ్డలు మరి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు నష్టపోతున్నటువంటి సందర్భంలో పట సుమారు 1,200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఆ యొక్క అగ్రిగోల్డ్ సంస్థ యొక్క యాజమాన్యం యొక్క ఆస్తులను అమ్మేసి ఈ యొక్క బాధితులకు ఇవ్వవలసింది కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే. ఇటు 450 కోట్ల రూపాయలను బాధితులందరికీ కూడా చెల్లించి ఆ ఆస్తులన్నిటి కూడా జప్తు చేసి వేలంపాట చేస్తారా, లేకపోతే ఏ చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకుని